పర్వత రాష్ట్రం ఉత్తరాఖండ్లో నదులు ఎప్పుడు పొంగి పొర్లుతాయో ఎవరూ ఊహించలేరు. అప్పటి వరకు చుక్క నీరు లేని నదులు ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురిస్తే ఒక్కసారిగా ఉప్పొంగి ప్రవహిస్తాయి. ఇలా ఉప్పొంగిన ఒక నదిలో చిక్కుకుపోయిన నలుగురు కూలీలు మృత్యుంజయులుగా బయటపడ్డారు. రాష్ట్రంలోని హరిద్వార్ జిల్లా శ్యాంపూర్ ఏరియాలో ఓ నదిలో బ్రిడ్జి నిర్మాణం పనులు జరుగుతున్నాయి. నదిలో నీరు లేకపోవడంతో పని ముగిసిన తర్వాత నలుగురు కూలీలు కన్స్ట్రక్షన్ ఏరియాలోనే నిద్రించారు. రాత్రి ఎగువ ప్రాంతంలో భారీ వర్షం కురియడంతో నదిలో వరద నీరు పోటెత్తింది. నిద్రలో ఉన్న కూలీలు వరదను ముందుగా పసిగట్టలేకపోయారు. దీంతో వరద నీటిలో చిక్కుకుపోయారు. బయటకు వెళ్లేందుకు దారి కనిపించలేదు. తమ వద్ద సెల్ ఫోన్ ఉండటంతో వెంటనే ఫోన్ ద్వారా తోటి కూలీలకు విషయం తెలిపారు. వారు పై అధికారులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు రంగంలోకి దిగారు. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సాయంతో నలుగురు కూలీలను కాపాడారు. భారీ క్రేన్ను తీసుకొచ్చి దాని సాయంతో నలుగురిని సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు.